నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. ఓ కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారని పోలీసులను శివానందరెడ్డి ప్రశ్నించారు. నందికొట్కూరు మండలం అల్లూరులో తన ఇంటి నుంచి ఎన్నికల ప్రచారానికి శివానందరెడ్డి వెళ్లారు. శివానందరెడ్డి ఇంటికి టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. ఓ కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను శివానందరెడ్డి ప్రశ్నించారు. నందికొట్కూరు మండలం అల్లూరులో తన ఇంటి నుంచి ఎన్నికల ప్రచారానికి శివానందరెడ్డి వెళ్లారు. శివానందరెడ్డి ఇంటికి టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఖలీల్ అందిస్తారు. ఖలీల్, తెలంగాణలోని ఒక ల్యాండ్ కేసు విషయంలో ఇవాళ తెలంగాణ పోలీసులు ఉదయం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి టీడీపీ నంద్యాల జిల్లా ఇన్ఛార్జి అయిన మండ్ర శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ సోదాలు చేయడానికి వస్తే నోటీసులు ఇవ్వకుండా ఎలా సోదాలు చేస్తారని చెప్పేసి అక్కడ టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా తెలంగాణ పోలీసులు అడగడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఒక కేసు ల్యాండ్ కేసు సంబంధించిన దాని విషయం మీద ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ నేతను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ రావడం జరిగింది. చివరికి తెలంగాణ పోలీసులు కూడా అక్కడ కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. అనంతరం ఏదైతే ఉందో మండ్ర శివానందరెడ్డి అక్కడ నుంచి తన విధులు ఏదైతే ఉందో కార్యకర్త ప్రచారం సంబంధించిన దాంతో ఆయన వినిపించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే మాత్రం తెలంగాణ పోలీసులు మండ్ర శివానందరెడ్డి అరెస్ట్ చేస్తున్నారని వార్తలు రావడం నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం కార్యకర్తల పాటు కార్యకర్త పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. చివరికి తెలంగాణ పోలీసులు అక్కడి నుంచి కూడా వెనక్కి తిరిగినట్టు సమాచారము. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.